తెలుగు ప్రజల గుండె చప్పుడు, ఆంధ్రుల జీవనాడి, కోట్లాది మంది రైతులకి గోదావరి జలాలు ఇచ్చే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్తు, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ప్రాజెక్ట్, కొన్ని వేల గ్రామాలకి తాగునీరు, సాగునీరు, జల విద్యుత్ ఇచ్చే మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి హయాంలో 72% పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యి పరిగెడతా ఉన్న పోలవరం ఇరిగేషన్ పనుల్ని రివర్స్ టెండరింగ్ డ్రామాతో కమిషన్ల కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం బ్యారేజ్గా చేసి పవర్ ప్రాజెక్ట్ని నట్టేటా ముంచేసి ఇవాళ పోలవరం డ్యామ్ని డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో ముంచేశాడు. పోలవరం నిర్వాసితులు కొండలో గుట్టలెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గత 2-3 సంవత్సరాల్లో వచ్చిన వరదకి పశువులు కోల్పోయారు. వాళ్ళ కనీసం ఇస్తానన్న 2000 కూడా ఇవ్వలేదు, మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వలేదు, కనీసం భోజనం పెట్టలేదు. మళ్ళీ రేపు జూలైన గోదావరి వరదలు వస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సోయలేదు, పోలవరం నిర్వాసితుల గురించి పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశాడు. ఇక ఇరిగేషన్ మంత్రి పోలవరం మట్టిని దోచేసుకుంటా ఉన్నాడు. పోలవరం రైట్ కెనాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలువలో గాలి కొదిలేస్తే పోలవరం రైట్ కెనాల్లో క్రికెట్ ఆడుకుంటా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కోర్టుల్లో ఉన్న కేసులన్నీ కూడా పరిష్కారం రైతాంగంతో చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పోలవరం రైట్ కెనాల్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బొడమేరు డైవర్షన్ ఛానళ్ళ కలిపి పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మలో కలిపారు. అక్కడ పోలవరం రైట్ కెనాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోట్లాది క్యూబిక్ మీటర్లో మట్టి గ్రావెల్ ఉంది. ఇటు రైట్ కెనాల్లో, అటు లెఫ్ట్ కెనాల్లో. నేను రైట్ కెనాల్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఒక్క పోలవరం రైట్ కెనాల్లోనే సుమారు 6 కోట్ల క్యూబిక్ మీటర్ల పైగా మట్టి గ్రావెల్ ఉంది. ఇవాళ సుమారు 870 కోట్ల రూపాయలు ఇవాళకు వస్తూ ఉన్న సమాచారం దగ్గర దగ్గర కృష్ణా జిల్లా ఒక్కదాంట్లోనే ఒక్క పోలవరం రైట్ కెనాల్ మట్టి గ్రావెలు 300 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో 570 కోట్లు. ఇంత పెద్ద ఎత్తున గత 47 నెలలుగా దోపిడీ జరుగుతూ ఉంటే స్వయంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నున్న సబ్ డివిజన్లో ఒక ఇరిగేషన్ మహిళా అధికారిని ధైర్యంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
2022 సంవత్సరంలో ఏమాత్రం నో పోలీస్ నో యాక్షన్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఫారెస్ట్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా బహుమానంగా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇచ్చినందుకు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎవరి మీద మంత్రి అనుచరులు ఎవరి రవితేజ ఎవరి సునీల్ కుమార్ ఎవరి సంగీత్ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పాలా ఇవాళ మీ అనుచరులు స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం దొంగల దోపిడీలాగా అటు గోదావరి జిల్లాలో ఇటు కృష్ణా జిల్లాలో వందల కోట్ల విలువైన పోలవరం రైట్ కెనాల్ మట్టిని గ్రావెల్ని పందికొక్కుల్లాగా ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు అట్లాగే గోదావరి జిల్లాలో అక్కడ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు అనుచరులు మొత్తం దొంగల దోపిడీలాగా వందల కోట్ల విలువైన మట్టి గ్రావెల్ని దోచుకుంటే ఇరిగేషన్ మంత్రి అధికారులు ఆయన కార్యాలయంలో పిఏలుగా చెప్పుకోబడ్డ వ్యక్తులు ఎవరికి అనుమతులు ఇచ్చారు ఎవరి అనుమతులతో ఈ మట్టి గ్రావులు తరలించారు మంత్రి బయట పెట్టాలి ఇదిగో విజిలెన్స్ రిపోర్ట్ జనవరిలోనే వచ్చేసింది ఇచ్చిన రిపోర్ట్ కూడా నామ మాత్రమే ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళా పై పైపు కన్నీళ్ళు తుడిచారు ఎక్కడా కూడా మూలాల్లోకి వెళ్ళా ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళా అసైన్మెంట్ భూముల్లోకి వెళ్ళా పోలవరం రైట్ కెనాల్ గట్టుల్లోకి వెళ్ళా వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమర్ది వాళ్ళ అనుచరులు అంబటి రాంబాబు వాళ్ళ అనుచరులు అట్లాగే ఎమ్మెల్సీ అనుచరులు అట్లాగే నందిగం సురేష్ అనుచరులు ఎమ్మెల్సీ రఘురామ్ అనుచరులు మొత్తం పంది కొక్కుల్లాగా మట్టి గ్రావెల్ దోచేస్తే ఎవరు ముసలాడు జగన్ రెడ్డి కళ్ళు మూసుకున్న నువ్వు ముసలాడువా మేవా 50 ఏళ్ళు పరిగెడుతున్నానన్నావు పరదాల చాటును దాక్కున్నావు ఇవాళ అబద్ధాలు అసత్యాలు మోసాలతో బటన్ నొక్కుడనే కార్యక్రమంలో బటన్ బొక్కుతా నేను అడుగుతా ఉన్నా నువ్వేసిన డబ్బులు ఎంతమంది లబ్ధిదారులకు వెళ్ళాయి నీ బటన్ బొక్కుడెంత సచివాలయాల వారీగా నువ్వు నొక్కిన బటన్ నొక్కుడు సచివాలయాల వారీగా బయట పెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా మోసపూరిత మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇవాళ కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైనాన్స్ సెక్రటరీ రావత్ సిఎఫ్ఎంఎస్ సత్యనారాయణ ఈ ఐదుగురు వ్యక్తులు ఈ రాష్ట్ర సంపదని జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఈ ఐదుగురు కూడా ఈ రాష్ట్ర ఖజానా సంపదని
బటన్ నొక్కుడు అనే కార్యాలయం కార్యక్రమం ద్వారా సచివాలయాల ద్వారా ఎన్ని వేల కోట్లు మీ బటన బొక్కుల్లో వెళ్ళాయి, మీ బటన బొక్కుడికి వెళ్ళాయి. ఈ ఐదుగురు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఖజానాని దోపిడీ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ అంబటి రాంబాబు వీటికి సమాధానం చెప్తావా? ఇరిగేషన్ మంత్రిగా మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, ఆ ప్రాంతాల్లో సర్పంచులు, వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున ఈ డబ్బంతా కూడా తాడేపల్లి కొంపకి ఎంత వెళ్ళింది, మంత్రి అంబటి రాంబాబుకి ఎంత వెళ్ళింది, ఎమ్మెల్యేలకి ఎంత వెళ్ళింది, ఎమ్మెల్సీలకి ఎంత వెళ్ళింది, మీ ఎంపీలకి ఎంత వెళ్ళింది? అటవీ శాఖలో ఆందోళన. ఏమన్నా కనపడిందా? మైనింగ్ అక్రమం అని నిర్ధారణకు వచ్చిన కమిటీ తప్పుదోవ పట్టిస్తారు, తవ్వేస్తారు, మెక్కేశారు, మొక్కలేశారు. సిగ్గుందా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి కానీ అంబటి రాంబాబుకి కానీ మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు పందికొక్కుల్లాగా పోలవరం రైట్ కెనాల్ గ్రామాల పక్క నుంచి వెళ్తూ ఉంటే కాలవల భద్రత ఈరోజు ప్రశ్నార్థకమైంది. కొత్తూరు తాడేపల్లి జక్కంపూడి వెలగలేరు విజయవాడ రూరల్ మండలం జీకొండూరు మండలాల్లో మీరు చేసిన దోపిడీ అంతా డ్రోన్ కెమెరాలతో నేను మొత్తం చూపించాను. ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొంతమేరే సమాచారం బయటికి తీసుకొచ్చింది. ఈ సమాచారాన్నే కొంతమేర పత్రికల్లో వచ్చాయి. పూర్తి స్థాయిలో హైకోర్టు ధర్మాసనం కూడా విచారణ చెయ్యాలి. ఈరోజు ఒక మాజీ సైనిక ఉద్యోగి మార్చి 6న హైకోర్టు ధర్మాసనానికి హైకోర్టుకి పోలవరం రైట్ మెన్ రైట్ కెనాల్ మట్టి గ్రామంలో పందికొక్కుల్లా దోచేస్తున్నారు, కాలంలో భద్రత ప్రశ్నార్థకం అవుతుంది, పెద్ద ఎత్తున పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, ఫారెస్ట్ కావచ్చు, అసైన్మెంట్లు గ్రౌండ్ కావచ్చు, పేదవాళ్ళకు సంబంధించిన ఎస్సీ భూములు కూడా బెదిరించి భయపెట్టి తక్కువ రోడ్లకు తీసుకొని పెద్ద ఎత్తున 200 అడుగుల లోతులో పోలవరం రైట్ కెనాల్ రేపు పెద్ద ఎత్తున నీళ్లు రావాలి. ఆ గ్రామాల మీద వేలాది మంది ప్రజల భద్రత మొత్తం కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. సుమారు 174 కిలోమీటర్లు అట్లాగే బుడమేరు డైవర్షన్ ప్రాంతంలో దగ్గర దగ్గర 100 టీఎంసీలు పైగా ఆ కాలువల్లో ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయి. దగ్గర దగ్గర కాలువకే 3,600 కోట్ల పైగా ఖర్చు పెట్టబడి ఉంది. ఇవాళ వచ్చిన లెక్కలే 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ఈరోజు బయటకు వచ్చినాయి. ఇవాళ చాలా స్పష్టంగా మార్చి 6న కోర్టులో కేసేస్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మట్టి గ్రావెల్ దోపిడీ ఆపమని. కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఈ అక్రమార్కులు పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ 1,000 లారీలు పైగా రోజు ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా వాళ్ళకు శ్వాసకోశలు జబ్బులు బారిన పడి కలెక్టర్కి, పోలీస్కి, రెవెన్యూకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కంప్లైంట్లు స్పందనలు ఆన్లైన్లో ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలు కూడా బేఖాతారు చేసి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నాయకత్వంలో
ముఖ్యమంత్రి కన్సర్నల్లో పోలవరం డ్యాం పూర్తి చేయకుండా, పోలవరం డ్యాం పనులు ముందుకు తీసుకెళ్లకుండా గత ప్రభుత్వాల హయాంలో తవ్విన మట్టి గ్రావల్నే పంది కొక్కుల్లాగా వేల కోట్లు బయట మార్కెట్లో అమ్ముకున్నారు. సెంటు పట్ట వందల కోట్లు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కూడా ఖాతాల్లో వేసుకున్నారు. బయట మార్కెట్లో ఇవాళ ప్రభుత్వం అమ్మిన దాని మీద ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లకి మీరు అనుమతులు ఇచ్చారు? ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లకి సర్పంచులు, వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, బంధువులు ఎవరికన్నా అనుమతులు ఉన్నాయా? ఎవరికన్నా అనుమతులు ఇచ్చారా? ఎంత మేర ఇచ్చారు? వాళ్ళు ఏ మేరకు దోపిడీ చేశారు? ఈ దోపిడీలో ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఇరిగేషన్ మంత్రి దోపిడీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీ ఎంపీలు దోపిడీ భాగవతంలో ఎవరు వాటా ఎంత? దోచింది వారు, దాచింది మీరు. చూడండి, ఇంత పెద్ద ఎత్తున ఐటమ్స్ వచ్చాయి. నిత్యం దోచేస్తూ దాచేస్తూ సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మీరు ప్రసంగాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి అంబటి రాంబాబు గారు, ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? మరో ఆనకొండ మైలవరంలో మరో ఆనకొండ ముచ్చటగా మూడో కొండ తవ్వకాలు. పోలవరం రైటు మట్టి గ్రావులతో పాటు షాబాదు, చెక్కంపూడి కొండలు వెలగలేరు. నయనవరం మొత్తం గుబ్బల గుట్ట, చిలకల బీడు కొండ మొత్తం దొంగల దోపిడీ. మళ్ళీ కోర్టు ఆదేశాలు బేఖాతార్ మళ్ళీ మొదలుపెట్టారు. కొత్తూరు తాడేపల్లిలో, పోలవరం రైట్ కెనాల్లో మళ్ళీ గ్రావెల్ మట్టి తవ్వకాలు. అధికారుల పరిశీలన అవగానే తవ్వకాలు షురు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మట్టి గ్రావెల్ దోచుకెళ్తున్నారు. చూడండి ఏ విధంగా లారీలు బారులు తీరాయో. ఒక్కొక్క లారీ 100 టన్నులు వేసుకెళ్తా ఉంది. 50 నుంచి 50 టన్నులు తగ్గకుండా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మొత్తం పోలవరం రైట్ కెనాల్ సైడ్ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రి అంబటి రాంబాబు, చూడండి తేల్చేద్దాం. ఏమాత్రం రంగంలో దిగిన కేంద్ర పర్యావరణ విభాగం ఎడమకాల వద్ద తవ్వకాలపై శాఖల మధ్య బంతులాట. డిపార్ట్మెంట్లు శాఖలు బంతులాటుకుంటున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చింది, 1వ సారి వచ్చింది, ఆదేశాలు ఇచ్చింది లెక్కబెట్ల. 2వ సారి వచ్చింది, అడ్డంగా గుంటలు దొవ్వారు. అక్కడ గేట్లు పెట్టి తాళాలు వేశారు వైసీపీ గుండాలు. ఐఏఎస్ సబ్ కలెక్టర్ విజయవాడ గోతులు గుంటలో తవ్వుకొని దాటుకొని దూక్కుంటా ఒక మహిళా సబ్ కలెక్టర్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు ఈ విధంగా పరిశీలనకు వెళ్తే అడ్డం పెట్టిన వైసీపీ గుండాలని ఏం చర్యలు తీసుకున్నావు ముఖ్యమంత్రి? మీ మంత్రి అంబటి రాంబాబుని బర్త్రఫ్ చేయాలి. పోలవరం మట్టి పన్నికొక్కులాగా అనుచరుల్ని, బంధువుల్ని, పిఎల్ని పెట్టి ఈ విధంగా దోపిడీ చేస్తాడా? అక్రమ మైనింగ్పై విచారణ. కొత్తూరు తాడేపల్లిలో విచారణ కమిటీ
పరిశీలన, మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అదితి సింగ్, వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్, రూలింగ్ పార్టీ లీడర్స్ ఎక్స్క్వేటింగ్ కొత్తూరు తాడేపల్లి ఫారెస్ట్ రిజర్వాయర్ ఫారెస్ట్ మొత్తం డ్రోన్ కెమెరాలతో చూపించాను. కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ కొట్టేస్తున్నారు, దోచుకెళ్తున్నారు, ప్రశ్నించిన అధికారుల్ని పంపిస్తున్నారు. ఎవరైతే ఒక ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాకు ప్రాణానికి హాని ఉంది, గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, బహుమతి ట్రాన్స్ఫర్ చేశారు. మంత్రి ఇరిగేషన్ మంత్రి సిగ్గుపడాలి, ఒక్క క్షణం కూడా ఆ మంత్రి సీట్లో కూర్చోవడానికి నువ్వు అర్హుడు కాదు. ముఖ్యమంత్రి నీ వాటా ఎంత, నీ ఇరిగేషన్ మంత్రి వాటా ఎంత, నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మీ వైసీపీ నాయకులు వాటాలు ఎంత, పోలవరం రైట్ కెనాల్ ఏ విధంగా దోపిడీ చేశారో ఇరిగేషన్ అధికారులే కంప్లైంట్ ఇస్తే 2022 సంవత్సరంలో దిక్కుమొక్కు లేదు.